వీడియో వచ్చిందా? వచ్చింది. పోయి ఆ పని చూడు. పోతేంటి మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తున్నాయా? గాజుల తోడు కూర్చున్నారా? పట్ట పగల నడి రోడ్లో ఒక రాష్ట్ర మంత్రి కిడ్నాప్ చేశారంటే మీరెంతటి చట్టములో మాకు అర్థమవుతూనే ఉంది. ప్రజల డబ్బు కోట్ల కోట్ల మీ మీద ఖర్చు పెడుతున్నాం కదయ్యా. అటువంటిది మా లాంటి విఐపీలకే రక్షణ లేదంటే ఇక మామూలు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమైపోవాలి? అసలు తెలియగడుగుతాను, ఆ టెర్రరిస్ట్ పట్టుకోవడానికి వెళ్ళింది స్పెషల్ పోలీసు వాళ్ళ లేక బుడబుక్కలళ్ళా? అస్సలు ఇదంతా అనవసరమయ్యా. వాళ్ళ డిమాండ్ ప్రకారం వాడేవాడు వాడేవాడు బైరాగ్ గాని విడుదల చేయండి. కాదు అంటే చెప్పండి, మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం. మా నాయకుణ్ణి గంటలో గంటలో బయట తీసుకొస్తాం. చెప్పరేంటండి? ఏంట్రా వాగుతున్నావు? ఇలాంటి సిచ్యువేషన్ అవకాశంగా తీసుకుని రాత్రికి రాత్రి నాయకుడు అయిపోదాం అనుకుంటున్నావా? ప్రశ్నలు దగ్గర వచ్చిపోతున్నావు. అసలు ప్రాణ విలువ నీకేం తెలుసురా? 10 మంది రోజు 10 మంది పోలీసులు అక్కడ చస్తున్నారా? దాని గురించి పట్టించుకోడే. కానీ వాళ్ళ ఆఫ్టర్ ఆల్ పొలిటీషియన్ అది చల్పతల గురించి ఎగిరిగిరి పడుతున్నావు. వాడేంటో వాడి జాతకం ఏంటో దేశం మొత్తాన్ని తెలుసురా? ఆఫ్టర్ ఆల్ రిలీజ్ కోసం మేము కష్టపడి ప్రాణాలు తెగించి పట్టుకున్న బైరగ్గాన్ని వదిలేమంట? ఇంపాసిబుల్. ఐ విల్ నాట్ లీవ్ హిమ్. ఏం అవసరం అయితే బాబుతో రిపోర్ట్ చేసుకో. ఐ డోంట్ కేర్. మేము ఏం చేయాలో ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. నువ్వేం మాకు నేర్పక్కర్లేదు. 24 గంటల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. అందాక అన్ని ముసుకు. ఇంకొక మాట మాట్లాడేవో తోలు తీస్తాను. జస్ట్ షట్ అప్ ప్రసాద్, కమ్ ఆన్. ఎస్ సార్. అసలు మనం ఎందుకు ఊరుకోవాలి సార్? రెడీ గూండాగిరి చేసే వాళ్ళు బస్సుల్లో పిక్ పాకెట్ కట్టే రాసుకల సందరు నాగలేకపోతున్నారు సార్. వాళ్ళ ముందు మనం చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది సార్. అరే కనీసం మనం పక్కన నిలబడడానికి కూడా అర్హత లేని ఫుట్పాత్ నాయలందరూ నోటుకు వచ్చినట్టు అవుతుంటే వీటి అలా ఊరుకోమంటారు సార్? నా కడుపు రగిలిపోతుంది సార్. ఇట్ ఈస్ జస్ట్ అంటాలరబుల్ సార్. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. జస్ట్ గివ్ మీ 1 ఛాన్స్. ఈ వ్యవస్థనాలందరినీ తీసుకుని లోకంలో తోసిపరేస్తాను. మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎస్ మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. ఇదంతా చూస్తుంటే అబుల్రాజు గారు చేసిన పిల్లలు కరెక్ట్ అనిపిస్తుంది సార్. ఇప్పటిలాగా ఈ ఉద్యోగంలో ఉండేదానికంటే ఒక్కసారి యూనిఫామ్ పీక్ పార్ తప్పి వెళ్ళి వార్త కలిసిపోవడం రైట్ అనిపిస్తుంది సార్. ఎస్ సార్. ప్రసాద్ కంట్రోల్ ఇవ్వండి సార్. ఐ కూల్. ఈ వ్యవస్థ కుళ్ళిపోయింది. ఐ అగ్రీ. కానీ ఉన్న నీలాంటి కొద్ది మంది సిన్సియర్ ఆఫీసర్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మొత్తానికి చచ్చిపోతుంది. అలా జరగకూడదు. ఆ చలపతి నాకు తెలుసు. కానీ ఇప్పుడు మనం వాడిని రక్షించకపోతే ప్రజలకు మన మీద ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పోతుంది. టెర్రరిజం బలం పెరిగిపోతుంది. అప్పుడు సమస్య మరీ పెద్దదైపోతుంది. నో, డోంట్ స్పేర్ దెమ్. ఆ బుల్లిరాజుని వాడి గ్రూప్ని మొత్తాన్ని చంపే. షూట్ దెమ్. సార్ వేరే దారి లేదు ప్రసాద్. ఆ ప్రయత్నంలో చలపతి రావారు చచ్చిపోయినా సరే ఐ డోంట్ కేర్. కిల్ దెమ్. ఉగ్రవాదులు అపహరించకపోయిన మంత్రి చలపతిరావు విడుదల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని హోంమంత్రి తెలియజేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న బైరాగి అనే ఉగ్రవాదిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి చలపతిరావును టెర్రరిస్టులు అపహరించకపోయిన విషయం శ్రోతలకు తెలిసింది. బైరాగి ముగియబోతోంది. మంత్రి విడుదల కోసం ఒక కరుడుగట్టిన ఉగ్రవాదిని విడిచిపెడితే టెర్రరిస్టులకు ఇది ఒక అలవాటుగా మారుతుందని, అందువల్ల ఉగ్రవాదుల ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తి లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. మంత్రి చలపతిరావును ఎలా విడిపించుకోవాలో ప్రభుత్వానికి తెలుసునని, ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్న ఉగ్రవాదుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఆయన అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ టెర్రరిస్టులు తమ హింసావాదాన్ని విడనాడి ప్రజాజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. తీవ్రవాదులు తమ మొండి పక్షంలో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి
నన్ను చంపొద్దు బాబు, బాబు బాబు బాబు, నేను పెళ్ళాం పిల్లలున్నాండి, నన్ను చంపొద్దు బాబు. మా నాన్న అడ్డం పెట్టుకుని సంపాదించిన 25 కోట్లు మీకు ఇచ్చేస్తాను, నన్ను చంపొద్దు బాబు. నేను అసలు రాజకీయాల్లోనే ఉండరు, నన్ను చంపొద్దు బాబు. నేను ఈ కంట్రీలోనే ఉండను, వేరే కంట్రీకి వెళ్ళిపోతాను, నన్ను చంపొద్దు బాబు. నేను చంటిని, చంటి నేను చంటిని. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోతున్నారు. పలుగుడు చెప్పింది కరెక్టే, నాకేదో భయం వేస్తుంది. చచ్చిపోతున్నాను కాదు, ఇక్కడ ఎవరు ఎవరిని ఎందుకు చంపుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ఇక్కడికి వచ్చింది బుల్రాజ్ కోసం, బుల్రాజ్ కోసం ఏదైనా చేస్తాను. కానీ ఇప్పుడు బుల్రాజ్ కూడా ఏమని కుదరదు. నేను ఎక్కడ చెల్లిపోతాం అనుకుంటున్నాను. నీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు, బయటకు చెప్పాడు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, అది కూడా నీకు ఇష్టమైతేనే. నువ్వన్నీ చెప్పక్కర్లేదు, నేను చెప్పింది నీకు ఇష్టమైతే, నా మీద నీకు నమ్మకం ఉంటే ఈ గొలుసు నేను మళ్ళీ వేసుకుంటే చాలు. నువ్వు ఒప్పుకున్నట్టు నేను వెంటనే బుల్రాజ్తో మాట్లాడతాను. బాగా ఆలోచించు.